గజం భూమి కేవలం 5500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. మహిళలకు ఫ్రీ జర్నీ మొదలైన తర్వాత హైదరాబాద్ సిటీలో అంత పెద్ద సమస్యలు లేవు, కానీ ఓ ఊరు నుంచి మరో ఊరు వెళ్లే తెలంగాణ ఆర్టీసీ బస్సులో రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఉచిత ప్రయాణ పర్వంలో తాజాగా మరో విచిత్రమైన పరిణామం ఎదురైంది. ఏంటది? పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో తెలంగాణ రాష్ట్రమంతా మహిళలకు ఫ్రీ జర్నీ ఏర్పాటైన తర్వాత యథావిధిగా బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికులు పెరిగారు. ఈ పరిణామం ఊహించిందే కాబట్టి పెద్దగా ఆశ్చర్యపరనక్కలేరు. అయితే ఊళ్ళకు వెళ్లే లాస్ట్ ట్రిప్ బస్సుల్లో చివరకు ఫుడ్ బోర్డ్ మీద అడుగు పెట్టేందుకు కూడా చోటు లేని పరిస్థితిలో ఇళ్లకు వెళ్లాల్సిన మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులేంటో మాటల్లో చెప్పలేం. ఇదో రకం సమస్య అయితే తాజాగా భద్రాచలం డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సులో దీనికంటే విచిత్రమైన సమస్య ఎదురైంది. భద్రాచలం డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ఫుల్ లోడ్తో బూర్గంపాడు బస్ స్టాండ్కి వచ్చి ఆగింది. అప్పటికే కిక్కిరిసిన జనం ఉన్న ఆ బస్సులో ఊళ్ళకు వెళ్లాల్సిన మహిళలు మగవారు చకచకా బస్సు ఎక్కేశారు. బస్సు నిండిపోయింది. ఇంకా బస్సు కదిలేందుకు ఆ బస్సు మహిళా కండక్టర్ బస్సు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే డోర్ ఫుడ్ బోర్డులు కూడా పట్టుకు వేలాడుతున్న మహిళల కారణంగా ఆమె బస్సు ఎక్కలేకపోయారు. అమ్మా, నేను కండక్టర్ని, కాస్త దారిస్తే బస్సులోకి వచ్చేస్తా అంటూ చెప్పింది ఆమె. ఆ తర్వాత బస్సు కదిలిస్తామంటూ ఆమె రిక్వెస్ట్ చేసుకోవటం మొదలుపెట్టింది. అయినా బస్సులోంచి దిగి మళ్ళీ ఫుడ్ బోర్డు మీద నిలబడాలంటే వీలవుతుందో లేదో అని ఆలోచించిన ఆ మహిళలు, అబ్బే దిగటం ఎలా కుదురుతుంది, నువ్వే ఎలాగోలా ఎక్కి అంటూ సమాధానం చెప్పి ముఖం తిప్పుకున్నారు. అమ్మా బస్ ఎక్కనివ్వండి మళ్ళీ అని అడిగేసరికి కోపంతో ఊగిపోయిన ఆ ప్రయాణికులు కండక్టర్ మీద బూతులు లగించుకున్నారు. ఫుడ్ బోర్డు మీద నుంచి ఇంచు కూడా కదిలే ప్రశ్నే లేదంటూ తేల్చి చెప్పేశారు. ఆ తిట్లు విని నిర్ఘాంతపోయిన ఆ కండక్టర్ కన్నీటి పర్యంతమైంది. ఇదేం దౌర్జన్యమంటూ అడిగితే మళ్ళీ ఎన్ని బూతులు వినాల్సి వస్తుందోనని ఏడ్చుకుంటూ వెళ్ళి బస్ స్టాప్లో ఉండే ఓ అరుగు మీద కూర్చుండిపోయింది.